नमाम्य भोगी परिवार संपदं निरस्त भूतिम अनुमार्थ विग्रहं अनुग्रहं आयना ये ही असल ये पुरु कौपमान में दिले कुण्डा प्रशांत तंगांडेट ट्वेंटी सोलो अक्कल महर्षिलो अपार में ट्वेंटी संपदा मच्छे उंडी पूरा अम्मता भोगम मच्छे उंडी पूरा अम्मता परिवार मच्छे उंडी पूरा आयन अपुरु कौपान की लोन होता असल आप कौपान की लोकन छोड़ेगे हड़ी पोत नमस्ते यस्तु भगवन विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय पद्मेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः अंगिरुद्रं कालाग्निरुद्राय कालाग्निरुद्रुडै उंडाडु आ रूपान्नि एवरु पट्टुकोलेरु కాబట్టి ఉగ్రంగా ఉంటాడు ఆ సంపద ఆయన ఐశ్వర్యం అసలు మీరు ఊహించలేరు అలా ఉంటాడు శంకరుడే శివానంద మహర్షి చెప్తారు కలస్తే హేమా ద్రౌ ఒక చేతిలో బంగారు కొండపట్టు ఉంటాడు గిడి శనికటస్తే ధనపతౌ కుబేరుడు ఎప్పుడు ఇలా నమస్కారం చేస్తూ నిలబడి ఉంటాడు నవనిధులకు అధిపతి ఎప్పుడైనా ఏమైనా అడుగుతాడేమో ఇద్దాం ఆయన అడగవలసిన అవసరం కుబేరుడు నమస్కారం చేస్తూ ఉంటాడు గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వద్భూజామరసురభిచింతామణిగణే ఆయన ఇంటి నిండా కామధేనువులు కల్పవృక్షాలు చింతామణులు ఆయన ఇల్లే చింతామణులతో కట్టారు అసలు ఇంకా చిత్రం ఏంటంటే ఆయన భార్య పెద్ద చింతామణి చింతామణి పాణిగ్రాహి ఆయన భార్య పెద్ద చింతామణి ఆమెను కలుసుకుంటే కోరికలు తీరుస్తుంది కాబట్టి అటువంటి పరమేశ్వరుడు శిరస్థే శీతాంశౌ లోకంలో అన్ని ప్రాణులు శరీరాలు విడిచిపెడతాయి ఆయన అలాగే ఉంటాడు కాలమంతా చంద్రుడి యొక్క శుక్లపక్ష కృష్ణపక్షాల్లో కదిలిపోతుంటే కథ కాలము యొక్క కదలికలకి ఆధారమైన చంద్రకళ ఆయన శిరస్సు మీద ప్రకాశిస్తూ ఉంటుంది కదలి కాలాతీతుడు శిరస్తే శీతాంశౌ చరణయుగలస్తే అఖిల శుభౌ ఆయన పేరే శివ శుభకార్యాలన్నీ ఆయన కాలం పట్టుకుంటాయి ఆయన పాదములను పట్టుకుని ప్రార్థన చేస్తే అయ్యా మా అమ్మాయి పెళ్ళవట్లేదు శంకరాన్ని అనుగ్రహించు అనుగ్రహించు అంటే ఇలా అంటే ఆ బొడవ మీద తిరిగి హఠాత్తుగా ఎగిరేది వచ్చి మీ ఇంటి ప్రాణం మీద అంటే శుభలేకేస్తాడు కాబట్టి చరణయుగలస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం నేవ నీకు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏంది భవతు భవదర్థం మమ మనః నాదన్నది ఏమైనా ఉంటే నాది నేను నాది నేను అనేది నా మనసు ఒకటే ఇచ్చేస్తాను అంటారు శంకరాచార్య ఈశ్వర నా మనసును చేసుకోవయ్యా కాబట్టి ఆయన అంత సంపదతో ఉంటాడు కైలాసంలో అయినా కాలాగ్ని రుద్రాయ ఆయన అప్పుడప్పుడు లోకం చేసే తప్పులకు ఉగ్గుడవుతుంటాడు శంకరాచార్య వారిగా తప్పులు 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 చేస్తున్న వాళ్ళని 72 అవైదికమైన వాదాలని ఖండించి 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 ఎంత ఓర్పడి చివరికి సర్వజ్ఞ పీఠాన్ని ఎక్కుతుంటే దక్షిణ దేశం నుంచి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన ఏకైక మహాపురుషుడు శంకర భగవత్పాదులు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించుకుంటే సరస్వతీదే పట్టుబడింది శంకరాన్ని ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి ఓర్పుగా చిరునవ్వుతో సరస్వతీదేవిని కూడా మెప్పించి సర్వజ్ఞ పీఠం మీద కూర్చున్న మహానుభావుడు అనుగ్రహం ఒక కాపానికి వచ్చి మీ తలకాయ ఇచ్చేయమంటే తీసుకెళ్ళిపోమన్నారు పద్మపాదాచార్య వారు నచ్చించుకున్నారు కాబట్టి సరిపోయి కాబట్టి అనుగ్రహం అసలు కోపమన్నది లేదండి అప్పుడు లోకంలో రెండు లక్షణాలు మీరు గుర్తుపెట్టుకోవాలి పాపం లేకపోతే భగవంతుడు అక్కర్లేదు అజ్ఞానం లేకపోతే గురువు గారు అందరూ జ్ఞానం ఎందుకోండి గురువు ఎందుకండి అందరూ పాపం చేయని వాళ్ళు ఎందుకోండి భగవంతుడు ఎందుకండి పాపం ఉంది కాబట్టి వెంకటేశ్వరుడు కావాలి పాపాలు పోగొట్టడానికి అజ్ఞానం ఉంది కాబట్టే బోధ చేసి పోగొట్టడానికి గురువు గారు కావాలి ఏదైనా ఈ అజ్ఞానం నువ్వు విసుక్కుంటే ఎలా గురువు గారు అలాగే గురువు గారు విసుక్కునేట్టు విసిగించేయకూడదు అదే మళ్ళీ వెళ్ళి ప్రశ్నించి విసుక్కోకూడదు గురువు గారు అన్నారు కదండి నా ఎత్తు కూర్చొని అనకూడదు ఏది చెప్పాలన్నా భయంగా ఉంది కాబట్టి ఆ ముఖ్యం ఆయన అక్కడప్పుడప్పుడు కోపడతాడు ఇక్కడ అజ్ఞానాన్ని అలా మన్నిస్తూనే ఉంటారు ఒక్కొక్కసారి ఏంటి అసహ్యం చచ్చిపోయింది ఎప్పుడు ఏడిపే ప్రతి వాడు అన్నిటికీ ఏడిపే ఏ ఏడుపు లేకపోతే ఏడవడానికి అవకాశం లేదండి ఏడవని వాడు నాకు కనపట్టలేదు రా అన్నారు
ఏ శంకరాచార్యులంత జాలిసిపోదు పాపం అజ్ఞానం కదా అని కాతే కాకస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కశ్యత్వం దుఃఖతయ కకృతయాయత తత్వం చింతియ తదియ భ్రాత ఓ సోదరా అని పిలిచారు ఏ శంకరులు మనం సోదరులమా మళ్ళీ ప్రసన్న మళ్ళీ వెంటనే సోదరా అని పిలుస్తారు అనుగ్రహం కించిత్ కోపం లేకుండా ఉండేటటువంటి స్థితి ఉన్మృధిత కాలవాంఛనం ఇది చాలా గొప్ప మాట చూసుకోండి పద్మపాదాచార్య వారు ఎలా వేశారో కానీ ఉన్మృధిత కాలవాంఛనం అంటే లోకాలన్నింటినీ చంపేయడానికి బయలుదేరింది హలాహల ఆ హలాహలాన్ని శంకరుడు విరిగి తన కంఠంలో పెట్టుకున్నాడు అప్పటి వరకు శంకరుడు తెల్లగా ఉండేవాడు స్ఫటికమణి విభం అని పేరైంది స్ఫటికమణి ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటాడు ఇంత తెల్లగా ఉన్న శంకరుడితో నల్లమచ్చ వచ్చింది ఇంగ్లీష్లో అంటే విషం మింగినప్పుడు కంఠంలో పెట్టుకున్నాడు లోపలికి వెళ్ళిపోతే ఉదరం లోకంబులమున సదనంబుకు పెరిగి శివుడు చెడుల విషాగ్ని కుదురుకొనే కంఠబిలమున పదిలంబుకు దిలిపే చోట్ల పలవతమ క్రియను బయటికి వదలకుండా లోపలికి వదలకుండా లోకాన్ని రక్షించడానికి కంఠంలో పెట్టుకుంటే కంఠం నల్లబడి నీలకంఠ నీలగ్రీవ అని ఆయన్ని శ్రీకంఠ అని లోకం కీర్తించింది ఇంత తెల్లని శంకరుడితో నల్లమచ్చ వచ్చింది తెలుగులో ఆ మాటకి అంత పెద్ద శక్తివంతంగా అనిపించదు కానీ మచ్చ వచ్చిందిరా లోకంలో ఒక చమత్కారం ఒకటి ఉంటుంది వెనకటిది భర్త మీద ఏదో కోపం వచ్చింది అక్క చెల్లెలకి తోడబుట్టింది ఆ భర్త మీద అలిగింటికి వచ్చింది ఇక ఎంతనే అడిగితే కోపడుతుంది అని చెప్పేసి చాలా రోజులు అడగలేదు ఏదో కొన్ని నెలలు అయిపోయింది ఈ అమ్మాయి భర్త పేరు ఎత్తట్లేదు భర్త రావట్లేదు అన్నదమ్ముడు అనుమానం వచ్చింది ఏంటి బావగారికి ఊసెత్తదు బావగారు రావట్లేదు ఏమైనా చెయ్యరా అని చెప్పు చేసిందా అడగకూడదు తోబుట్టు అడగకపోతే తప్పదు కాబట్టి చమత్కారంగా అడిగించడం కోసమని పాలు పిండడానికి వెళుతూ అక్కడే అక్క చెల్లెలు ఇచ్చినుంటే భార్యతో ఒక మాట వినిపించాడు చంద్రుడి వంక చూడమని ఆమె అంది చంద్రుడిని చూశారా అచ్చకి మచ్చ వచ్చింది అంది అచ్చ అంటే చంద్రుడు చంద్రుడికి మచ్చ వచ్చింది అంటే ఏదో మచ్చ పడింది అందుకే వెళ్తా లేదు ఇక్కడ ఉండిపోయింది అని శ్లేష వెంటనే ఆడపడు చంది పుట్టింటికి వచ్చిన ఆడపడుచు అచ్చకి మచ్చ వస్తే పడి చస్తుంది కానీ పుట్టింటికి రాదు చాలు బావగారు ఎక్కడికో వెళ్ళారు అన్నది ఉపదేశం అక్క చెల్లెలు వచ్చింది చాలా సంతోషం ఉంది ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు అనుకోకుండా చెప్పుకున్నారు మచ్చ అన్న మాటకు అంత అర్థం ఉంది శంకరుడికైనా మత్స ఉందేమో ఒకరొకరు కోపడతారని మత్స లేని శంకరుడు ఆదిశంకరుడు ఒక శంకరుడు ఈ భూమి మీద అడిగింది శంకర భగవత్వాలు కాబట్టి ఉన్మృధిత కాలవాంఛనం ఇంగ్లీష్ లో అయితే బ్లాక్ స్పాట్ ఉందండి ఆయన చూడండి అన్బ్లెమిష్డ్ కిరీట్ పాప ఆయన ఆయనకండి అసలు ఎక్కడ మీ పేరు పెట్టలేరండి బ్లాక్ స్పాట్ లేదు ఆయన బ్లాక్ స్పాట్ లేదంటే నల్లమచ్చలేదు ఉన్మృధిత కాలవాంఛనం అంత తెల్లని శంకరుడికి కూడా నల్లమచ్చ ఉంది లోకోపకారాన్ని చేశాడో ఇప్పుడు చేశాడో నల్లమచ్చ శంకరాచార్యుల వారికి ఆ నల్లమచ్చ కూడా లేదు ఎందుకంటే మరి ఇక్కడ వచ్చినప్పుడు నల్లమచ్చ ఎందుకు ఉంటుంది గర్వం పెట్టుకోలేదుగా లోకానికి బోధ చేయడానికి వచ్చారు అమృతాన్ని పెంచడానికి వచ్చారు శంకరుడిగా కాబట్టి ఉన్మృధిత కాల వాంఛనం వినా వినాయకం వినా వినాయకం పక్కన వినాయకుడు లేనివాడు ఎందుకంటే శక్తి పంచాక్షరి ఉపాసన చేసేవాడికి తెలుస్తున్న రహస్యం అమ్మవారిని ఒక్కరిని చేయరు అయ్యవారితో కలిపి అయ్యవారితో కలిపి కాదు సుబ్రహ్మణ్యుడు గణపతితో కలిపి ఉపాసన చేస్తారు కాదు కాదు అసలు ఆయనకి హేరంబుడు అని ఒక పేరు వినాయకుడు హేరంబుడు అంటే తండ్రికి సంతోషాన్ని ఇచ్చేవాడు పెద్ద కొడుకు ఒక్కడే ధర్మ సంతానం మిగిలినది కామ సంతానం అంట అందుకే పెద్ద కొడుకు ఒక్కడే తండ్రికి పితృకార్యం చేస్తాడు తల్లికి అటువంటి పెద్ద కొడుకు లోకంలో మర్యాద ఏమిటంటే తండ్రికి గొప్ప సంతోషం ఏమిటంటే కొడుకు దగ్గర ఉండి పెద్ద కొడుకు అందులో పక్కన ఉండి అన్నిటికీ శుభలేఖ మా నాన్నగారి పేరు మీద ఇవ్వండి మహానుభావుడు అంతేకాని నా పేరు మీద రాయడం కృష్ణ నాన్నగారి పేరు మీద రాయండి అని నాన్నగారండి వాళ్ళు ఏం చేయమంటారు నాన్నగారండి వాళ్ళకి ఎంత ఇమ్మంటారు నాన్నగారండి వీళ్ళకి ఎంత ఇమ్మంటారు పరు ప్రయోజకుడు కూడా నాన్నగారండి నాన్నగారండి అంటూ తిరుగుతున్నాడు అనుకోండి తండ్రి పొంగిపోతాడు హేరంబహ గణపతి అలా తిరుగుతుంటారు తెలుసు శివుడి కాబట్టి వి నాయకం విశిష్టమైన నాయకుడే కాబట్టి ఎప్పుడు శివుడి పక్కన వినాయకుడు ఉంటాడు అదే శివుడు శంకరాచార్యుల వారే వస్తే
పక్కన ఉంటాడు. అందుకని వినా వినాయకం కాదు. సో రహస్యం ఏంటో తెలుసా అండి, వినాయక అన్న నామం అమరకోశంలో బుద్ధుడికి ఉంది. తథాగతుడు ఆయనకి వినాయక అని పేరు. తథాగతుడు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడే, ఆయన బౌద్ధమత ప్రచారం చేశాడు. బౌద్ధమతం సనాతన ధర్మానికి వ్యతిరేకం కాబట్టి ఆ బౌద్ధమతం శూన్యమత ప్రచారం చేసింది. సనాతన ధర్మ ప్రచారం చేయడానికి వచ్చిన శంకరాచార్యుల వారి యొక్క వాదం ముందు నిలబడలేక ఆయన ఏమి ఎత్తి చూపించలేదు, తప్పు చెప్పలేదు. కానీ నిష్కారణంగా సనాతన ధర్మంలో తప్పులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ నోరు ముయించడానికి శంకర్లు మాట్లాడారు. ఆయన ప్రతిని తట్టుకోలేక భారతదేశాన్ని విడిచిపెట్టి బౌద్ధం పారిపోయింది. ఆగిపోయింది కాబట్టి శంకరుడు ఉంటే తథాగతుడు నిలబడలేకపోయాడు కాబట్టి బుద్ధుడు వినా వినాయకం. బౌద్ధం వెళ్ళిపోయింది శంకరుడు వస్తే కాబట్టి వినా వినాయకం అపూర్వ శంకరం. ఆ శంకరుడి గురించి మాకు తెలుసు, ఇలాంటి శంకరుడి గురించి మాకు తెలియదు అసలు. ఆది శంకరా నీవు అపూర్వ శంకరుడవి. ఆ శంకరుడి గురించి ఎన్ని రూపాలు 64 లీలామూర్తులు మేము విన్నాం, చదువుకున్నాం, నమస్కారాలు చేశాం. కానీ శంకరా ఆదిశంకర భగవత్పాద, నీ వంటి శంకరుడు లేదు, నీరే అపూర్వ శంకరుడు. ఇంత గొప్ప స్వరూపం మీది, అటువంటి గురువర్య మీరే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు గురువుగా మా ముందు కదులుతున్నారు మమ్మల్ని ఉద్ధరించడానికి. ఓ గురు సర్వ భౌమా నమస్కారం అనడానికి నమామ్య భోగి పరిభావ సంపదం నిరస్త భూతి అనుమార్థ విగ్రహం అనుక్రం ఉన్మృదిత కామవాంఛనం వినా వినాయకం అపూర్వ శంకరం స్తోత్రం చేశారు పద్మపాదాచార్యులు. అందుకని మహానుభావుడు పూర్వాశ్రమంలో శంకర, సన్యాసాశ్రమంలో శంకర, పేరు మారని ఏకైక వ్యక్తి శంకర భగవత్పాదుడు. అంత గొప్ప అవతారం అంటే లోకమును విషం కరోతి ఇది శంకర, సుఖాన్ని అందించడానికి వచ్చినటువంటి అవతారం. అటువంటి మహానుభావుడు పుట్టినటువంటి వైశాఖ శుక్ల పంచమి ఇవాళ ఒక్కరోజు రాత్రి గడిచిపోయిందా, రేపు తెల్లవారి 6:30 మనం అందరం త్రిపుర సుందరి అమ్మవారి గుడికి వెళ్ళి నిజంగా కూడా అలాగే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి శంకర భగవత్పాదుల్ని చూస్తే మహానుభావుని ఉన్మృదిత కాల వంచనం ఎక్కడ చిమ్మను అలమర్చదు, అలా ఉంటారు. ఆ శంకరుల్ని చూసి ప్రణిపాతం చేసి నమస్కారం చేసి అభిషేకం చూసి పల్లకి పట్టుకుని 116 నామములతో పూజ చూసి సంతోషంగా బయలుదేరి రేపు సాయంకాలం మళ్ళీ ప్రవచనం విని చక్కగా శంకరులతో జై జయ శంకర హర హర శంకర అంటూ వెళ్ళి కామాక్షి అమ్మవారి ముందు శంకరుల్ని సన్నిధానం చేయించి అక్కడ 11 మనం 10 శ్లోకాలు సౌందర్యంలో చదువుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి పెడతాం. ఇక ప్రత్యేకంగా కార్యక్రమం గురించి చెప్పక్కర్లేదు, ఉపన్యాసంలోనే చెప్పేసి మీకెవరికి ఇక ప్రత్యేకంగా చెప్పాలని నేను అనుకోవట్లేదు. మీకు అందరికీ అర్థమైంది, రేపు 6 అయ్యేటప్పటికే ముందే పంచపట్టుకుని త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయానికి రండి. ఇప్పుడు నేను మంగళం చెప్పిన తర్వాత తోటకాష్టకంతో శంకర భగవత్పాదులకి నమస్కారం చేసి అప్పుడు బయలుదేరడం. మంగళాచార్య పూర్వై తద్వై రాజాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితబ్దప్రదాయినీ శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయనం వా శ్రవణైనజం వా మనసం వా పరాధం విహితం విహితం వా సమేతక్షమస్వా సవిదివకరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మాత్మస్తు.